అడుగుతుంది. మహిళా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాబట్టి ఒక నిమిషం మాట్లాడాలి. నీకు అడ్రస్ గల్లంత చేసే చెత్త కూడా కోమటి బ్రదర్స్ మనం చేస్తున్నాము. అందుకని ఇక్కడ పక్కన కేసీఆర్ గారు మరి మందు కొట్టి పండు కొనుంటాడు అన్నగారు ఒక్క వాయిస్ ఇస్తే ఆయనకు విధంగా చెప్తాడని ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ పేరు పేరున ముందుగానే నమస్కారం తెలియజేస్తున్నాను. చరిత్ర మీ అందరి కూడా
రెండు రోజులు కానుక ఇచ్చిన మీ అందరూ కూడా 5 సంవత్సరాలు కానుక ఇస్తారు. 5 సంవత్సరాలు నిరంతరము ఎక్కడ ఏ కార్యకర్త ఏ పేదవాడు ఎక్కడ ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్ కొడితే వచ్చి మీ దగ్గర ఉంటారని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నారు. మీరు చూసారు గత 40 రోజులుగా ఎన్నికలై 43 రోజులైంది. 43 రోజులకెళ్ళి ఓడికి పార్లమెంట్ లో 41 పార్లమెంట్లో ఎక్కడ ఎవరికి ఇచ్చినా ఏ ఆపదన్నా చూస్తున్నాను. అదేవిధంగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవంతో మన ప్రాంతంలో సమస్యల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, పార్లమెంట్ లో భువనగిరి పక్షాన ఘనవించడం, ఇక్కడ అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా కూడా కొట్లాడుతూ తప్పకుండా మన సమస్యలు పరిష్కరించుకున్నాం. వైఎస్ఆర్ కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సభ్యులుండే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 200 ఎకరాల్లో హింసాస్పడ ప్రారంభిస్తే 5 సంవత్సరాలలో 500 కోట్ల రూపాయల వెయ్యి పడకల ఆసుపత్రి ఈ ప్రాంతంలో పేదలందరూ కూడా వైద్యం వచ్చింది. దాన్ని పూర్తి చేయలేదు. ఇంకా 5 సంవత్సరాలున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ రోజు 40-50 మంది భువనగిరి పట్టణ ప్రజలు వ్యాపారస్తులు కూలీలు తీసుకునే వాళ్ళు హైదరాబాద్ పోయి పనిచేసుకుంటారు. సాయంత్రం వీడికి రావాలి, హైదరాబాద్ లో కష్టపడి మన సాయంత్రం రావాలి. ఇక్కడ ఉన్న డిపో చిన్న డిపో ఉందని అలాంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేసుకుని ముందు పోతానని మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఎన్నికల రిజల్ట్ చూసినావు, పార్లమెంట్ టికెట్లు అమ్ముకున్నావు, ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు, ఎప్పుడు కూడా నాయకులు అనే వాళ్ళు ఎదిగే కొద్ది ఒలిగి ఉండాలి. 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి కళ్ళు నెత్తిరెక్కించినాయి. 5 నెలల్లో మంత్రివర్గం లేదు, బయటికి రాడు, ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే విద్యాశాఖ మంత్రి లేక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పేపర్ తెచ్చే కాంట్రాక్ట్ కూడా అవినీతికి పాల్పడితే 26 మంది పిల్లలు ఇలా ఆత్మ ఫలితానాలు చేస్తున్నారంటే సిగ్గుపడాలి ముఖ్యమంత్రి అన్నయ్యాలని వచ్చిన కారణం. ఎందుకంత ఘోరంగా ముఖ్యమంత్రి కుమార్తె 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకో ముఖ్యమంత్రి వినోద్ కుమార్ అంటే ఆయన కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దాంట్లో ఆయన ముఖ్య నాయకుడు కేసీఆర్ దగ్గర బంధువు, ఆయన ఘోరంగా ఓడిపోయింది. ఆదిలాబాద్లో ఓడిపోయింది, భువనగిరిలో బీగోడగొట్టింది, నల్గొండలో ఓడిపోయింది, మల్కాగిరిలో ఓడిపోయింది, జైలాబాద్లో 3-4 ఏళ్ళు తడాతం పోయింది, చేవెళ్ళలో కూడా ఓరావోడి పోరు నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం మీద సమస్యల మీద పరిష్కారం లేదు. ఎంతసేపు కాళేశ్వరం పొత్తులు వేస్తే, ఎందుకంటే కాళేశ్వరం అంటేనే కమిషన్లు వస్తాయి. లిమ్స్ కడితే కమిషన్ రావు, డబుల్ బెడ్రూమ్ కడితే కమిషన్ రావు, పేదవారికి ఆరోగ్య ఫీ ఇస్తే కమిషన్ రావు. అందుకనే ప్రజలు సరిపోయిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చిన రిజల్ట్ చూసుకొని ఉండే 4 ఏళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్పకుండా పోరాటం చేద్దాం. నేను పక్కన ఉంటాను. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అయ్యండి మన జిల్లా ఎవరు చేసినట్టు ఎలా ఉన్నాడు ఎంపీ జడిపిడిసిన కౌన్సిలర్ వేసుకొని బొంబాయి నుంచి గోవాకు ఆ క్రూజర్ షిప్ అక్కడిక్కడ తిరుగుతా ఉన్నాడు. ఏది ఎంఎల్సీ సీట్ కోసం ఇంటర్మీడియట్లో పిల్లలు చచ్చిపోతారు, సప్లిమెంటరీ రిజల్ట్ రాలేదు, రీవాల్యుయేషన్ కాలేదు. విద్యాశాఖ మంత్రి ఒక కోమటి లక్ష్మి ఓడగొట్టడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని క్రూజర్ చూసుకొని వైస్ చైర్ ఓడలు తీస్తుంటే సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. బుద్ధి తయారీ కదా, ఇంతమంది పిల్లలు చచ్చిపోతే 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు పెట్టి విద్యాశాఖ మంత్రి గోవాలో ఉంటాడు, పోయి సంవత్సరంలో తిరుగుతాడు. ఆఖరికి అజీపూర్లో 3 అమ్మాయిలు రేపు చేసి చంపబడితే మేము అందరం మహిళా నాయకులం, 2 సార్లు అయ్యాం. ఆఖరికి ముఖ్యమంత్రిగా పక్కకే ఫామ్ అవుతుంది. ఇంత చిన్న పిల్లలు ఢిల్లీలో ఒక నిర్భయ అనే సంఘటన అమ్మాయిల్ని రేపు చేసి చంపితే దేశమంతా కదిలింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కదిలి వచ్చిండు, సోనియా గాంధీ కదిలింది. కానీ మానవత్వం లేని ముఖ్యమంత్రి పక్కకు ఫామ్ అవుతూ ఉంటాడు. ఒక్కసారి హాజీపూర్కి వచ్చి 3 అమ్మాయిలు తల్లిదండ్రులుగా గ్రామస్తుని ధైర్యం చెప్పుంటే ఒక ధైర్యం వచ్చేవారు గ్రామస్తులకు. అంటే ఏది పట్టుకోలేదు. అందుకనే మళ్ళా మాటిస్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఈ 4 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుతాం, సమస్యల కోసం కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇతర పార్టీగా ఎక్కువ సమయం కూడా లేదు, వచ్చే నాలుగేళ్ళు అందరం కలుద్దాం. నియంత్రిత ప్రభుత్వాన్ని పోగొట్టాలంటే మళ్ళా తెలంగాణ ఘటన మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. అప్పటి వరకు కూడా నిలబడకుండా పనిచేయాలి. ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కాదు, సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికొచ్చింది, బాలాంటి వారి పోరాటం చేసాం, ఉద్యమకారులు 1100 మంది ఆత్మ బలిదానం చేసుకున్నాం. వాళ్ళు కూడా మంది బాగుపడాలని వాళ్ళ యొక్క ఉద్యోగం ఇయ్యం, ఉద్యోగస్తులకు పిఆర్ చేయం, దాని మీద అయ్యారు ఇయ్యం, మీకు కొత్త ఉద్యోగాలు దాఖలం చేయం. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చదువులు పనిచేస్తున్నారు. ఏంటంటే ధనిక రాష్ట్రం, లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాం. అందుకే సోదరులారా, మన కోసం కాదు 4 కోట్ల మంది కోసం తెచ్చుకున్న తెలంగాణ ప్రతి పట్టించిండు. నేను బాగు చేసుకోవాలంటే మనం 4 ఏళ్ళలో కొట్టాలి, మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. అందరూ కూడా తెలంగాణ ప్రజల కోసం మరొకసారి మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్తగా సరే గతంలో మా సోదరుడు చేసిన సేవలు కానివ్వండి, ఇంకా కూడా తెలంగాణ కోసం నేను కొట్లాడే కొట్లాట రాజీనామాన్ని పెట్టిన గంట మీద కొండాలక్ష్మణ్ బాబుజీ తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసింది భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆయన అదే గంట మీద నన్ను కూడా గెలిపించింది తెలంగాణలో. మీ అందరికీ వాటిస్తున్న శ్రీకాంతాచారి తొలి అమరుడు మరి ఉద్యమంలో ఆయన సాక్షిగా చెప్తున్న తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల కోసం, మైనార్టీల కోసం అందరికీ అండగా ఉంటాను. నిజాయితీగా నీతి నిజాయితీగా పనిచేస్తాను. మీరు చూడండి, 420 ఎమ్మెల్యేగా ఇంత రిమార్క్ లేకుండా 24 గంటలు ప్రజల కోసం కష్టపడేవారు. అంతే నిజాయితీగా మీ ఎమ్మెల్యే ఉంటారని కూడా మాటిస్తూ స్థానిక నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షత విజయవంత సభలో ఈరోజు భోజనగిరిలో 30 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినట్టు లెక్క. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు వస్తున్నా లేదా? తప్పకుండా ఇక్కడ ప్రమోద్ కుమార్ కానీ, మా పోతశెట్టి కానీ, మా సోమయ్య కానీ, రవికుమార్ కానీ, జాంగీర్ కానీ, ఇంకా సత్రయ్య కానీ, మైనార్టీ నాయకులు కానీ, సోమయ్య చెప్పిన సోమయ్య ఫస్ట్ చెప్పిన సోమయ్య చూడ డాన్స్ చేస్తున్నారు. అందరికీ చెప్తున్నా పేరు పేరులో మా కార్యకర్తలకు బాలరాజు కానీ, జాంగీర్ చెప్పిన పేరు జాంగీర్ కానీ, ఇంకా అందరి పేర్లు వస్తున్నారు. మీరందరూ కూడా 20 ఏళ్ళుగా పరిచయం. ఇక్కడే కాదు, మా ఇబ్రాహీంపట్నం మల్లెట్టి రంగన్న రామిరెడ్డి, అలాగే మా శేఖర్ బావ మహిపాలు నిరంజన్ రెడ్డి, జక్కా రామిరెడ్డి అన్న, ఇంకొక మా భీమరెడ్డి బాబు, ఇంకా ఎంతో నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గెలిపించారు. ఇంత నమ్మకత్వం గెలిపించినప్పుడు పొరపాటులో కూడా తప్పు చేయను, నిజాయితీగా 24 గంటలు అందుబాటులో ఉంటారని చేసే నమస్కరించి మా నాయకులందరికీ తీసుకోవాలి. ఇంకా వచ్చిన వాళ్ళు కలిసే ఉన్నది కాబట్టి ఎవరేమనుకోవద్దు. రేపు పొద్దున్న మళ్ళీ ఎమ్మెల్యే ఉరికొస్తున్నా కూడా పొద్దున్న మీరు మళ్ళీ మీరు లేవకముందే నేను పోలింగ్లో ఉంటా. 11 సార్లు పోలింగ్ అయింది, 12 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఏం చేసినా 8 లక్షలు ఖర్చు పెట్టి లైట్లు ఫ్యాన్లు ఏసీలు బాత్రూములు మొత్తం కూడా నేనే చెప్పించినా లేదా? వాళ్ళని అడిగిన రమ్మని ఆఫీస్లో పోతే ఎన్నెల పిల్లలు పుడితే అలా ఫ్యాన్ లేవు. ఏకంగా ఏసీ తెప్పించిన మొత్తం కూడా దగ్గర ఉండి మా ప్రమాద కుమారు అంటే మీరు చెప్పినా చెప్పకుండా సమస్య దృష్టించి నా దృష్టికి వచ్చిందంటే స్పందించే గృహం ఉన్న వాటి కాబట్టి తప్పకుండా ఇప్పుడు మన ఆఫీసులో ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, వారి మాట చెప్పాయి కాబట్టి మీరందరూ పర్మిషన్ ఇవ్వాలి. మరొకసారి పెద్దవారందరూ కూడా బాగాలు అభివాదం చేస్తున్నాను, నా కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై తెలంగాణ, జై కాంగ్రెస్.